ఎక్కడికి వెళ్ళిపోయావనా? ఏరా, సూపర్ పార్టీ. ఒక హంటర్ తన భార్యతో పాటు బస్ స్టాప్ లో నించొని ఉన్నాడు. హంటరా? అదే నా తుపాకీ పెట్టుకుని జంతువులను కాలుస్తూ ఉంటాడే. ఓ, ఫారెస్ట్ ఆఫీసరా? సరే సరే, విషయం చెప్పు. మంచి లాడ్జ్ కావాలన్నాడు, లబుక్కను పట్టి తీసుకొచ్చేశారు. త్వరగా రూమ్ ఇవ్వనా? పర్వాలేదురా, నీ బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు. వీడేనా హంటరు? తుపాకీ ఉంది కదనా. నువ్వు కూడా కాకిబట్టలు వేసుకున్నావు. కాకిబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పోలీసులా? రూము లేదు. అదేంటి సామె? తుపాకీ ఉన్న వాళ్ళకి మేము రూములు ఇవ్వం. పర్లేదు సామె. సామి, ఫైవ్ స్టార్ హోటలేనా? మాకు రూమ్ కావాలి, పోదాం రావే. తప్పగా ఏం లాడ్ సామి, ఇది తెక్కం కొడుతుంది. భలే చెప్పారండి. ఇప్పటికే మన లాడ్జికి చెడ్డపేరు ఉంది, దాన్ని ఇంకా చెడగొడతావరా? ఈ లాడ్జికి బోర్డు ఒకటి. ఏమండి, ఎందుకు చీకట్లో కూర్చొని చదువుకుంటున్నారు? కరెంట్ కట్టు. కరెంట్ కట్టా? లాడ్జ్ లో ఉందిగా. తెలీదు, ఫ్యూజ్ పాయింట్ ఉంది. రేయ్, వాళ్ళింట్లో ఫ్యూజ్ పోయిందట, నేను వెళ్ళి ఫ్యూజ్ మార్చొస్తాను. రేయ్, అది ఫ్యూజ్ పోవడం కాదు, బిల్లు కడితేనే కదా కరెంటు ఉండడానికి. ఏంటి బాబు? లాడ్జ్కి కరెంటు బిల్ కట్టబోతున్నాను, అలాగే మీ కార్డు కూడా ఇస్తే కలిపి కట్టేస్తాను. లేదు బాబు, నువ్వెళ్ళు, నేను తర్వాత కడతానులే. నాకు తెలుసు సార్, ఎందుకు నా దగ్గర దాస్తారు? మీకు పర్వాలేదు, నిర్మల చదువుకునే అమ్మాయి, ఎన్ని రోజులు చీకట్లోనే చదువుకుంటుంది. తను డాక్టర్ కావాలని ఆశపడుతోంది, ఎందుకు తను ఇలా ఇబ్బంది పెడతారు? నేనంతా విన్నాను సార్, మిల్లు స్ట్రైక్లో ఉంది, అందుకే 2 మంత్స్గా మీకు జీతాలు రాలేదు. ఇప్పుడు నేను కట్టేస్తాను, స్ట్రైక్ అయిపోయాక తిరిగి ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ బాబు. ఏంటి సార్, దీనికిపోయి థ్యాంక్స్ చెప్తారంటే? పర్వాలేదు సార్. బాబు, బస్సుకు డబ్బు లేక 2 రోజులుగా నిర్మల్ కాలేజీకి వెళ్ళటం లేదు. వీలుంటే వెళ్తూ వెళ్తూ తన్ని కాలేజీలో డ్రాప్ చేస్తావా? ఏంటి సార్, ఇది ముందే చెప్పొచ్చు కదా, తన్ని రమ్మనండి. నిర్మల. ఏంటి నాన్నా? సూర్య నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాడు, తనతో కాలేజీకి వెళ్ళమ్మా. ఇదిగో తీసుకో, వెళ్ళొస్తానమ్మా. ఈరోజు కాలేజ్కి సూర్యతో వెళ్ళమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే నేనే మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటానండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? అవును, నాదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? ఇక నుంచి మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకోవడమే నా మొదటి పని. వస్తానండి. రోజు నిర్మలని కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాణ్ణి. ఆ పరిచయం వల్ల తనకి నా మనసేంటో అర్థమై తను నన్ను లవ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సాయం కావాలన్నా చేస్తూ వచ్చాను. జాగ్రత్త, అవన్నీ కింద పెట్టే, సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఆ రైస్ బ్యాగ్ లోపల పెట్టు. వచ్చావు బాబు? లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను సార్, చదువుతాను, కరెక్ట్గా ఉన్నాయని చూడండి. కందిపప్పు 2 కిలోలు ఉంది బాబు.
చింతపండు అది ఉంది, శనగపప్పు 2 కిలోలు, శనగపప్పు ఉంది బాబు, రవ్వ 1 కిలో, నూనె ఉందేమో చూడండి, నూనె ఉంది, 2 ప్యాకెట్లు ఉన్నాయి. కూరగాయలు 2 రోజులకే తీసుకున్నాను, ఒకసారి తీసుకుంటే పడైపోతాయి, అవసరం అయితే తర్వాత తీసుకుంటాను. వాషింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి. అమ్మా లిస్ట్ లో చక్కెర మర్చిపోయావు. మైదా 1 కిలో, పచ్చనగలివి. ఒక్క నిమిషం బాబు, ఏంటి పిలిచావు? లిస్ట్ లో చక్కెర మర్చిపోయిందట. ఇప్పుడు చెప్తే ఎలాగే? ఏంటండి? ఏం లేదు, లిస్ట్ లో చక్కెర రాయలేదంట. అయ్యో, ఇది చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఇవన్నీ లోపల పెట్టేయండి. సార్ ఇదిగోండి షుగర్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. గత 2 నెలలుగా నువ్వు మాకెంతో సహాయం చేస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఏంటండి, ఇది చాలా చిన్న విషయం, దీనికి పోయి సహాయం అది ఇది అంటూ ఇక నేను వెళ్ళొస్తానండి. వస్తానండి బాబు. చూడండి సూర్యని కాఫీ తాగి వెళ్ళమనండి. ఒక్క నిమిషం, ఏంటి నువ్వు? తనేమన్నా పరాయివాడా? బాబు అని పిలవకపోతే అల్లుడు అని పిలవచ్చుగా. త్వరగా కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. చిలక అందాల కలలులికే